అడూ జాగ్రత్తగా దిగునానా వేలు పట్టుకొని మళ్ళీ మళ్ళీ దీన్ని ఎందుకు నొక్కుతున్నాడు? దాన్ని హార్న్ అంటారు. అది నొక్కితే బాగుంటుంది. నీకు ఇప్పుడు తెలియదులే, పెద్దాయికి తెలుస్తుంది. జాగ్రత్తగా ఆగండి. కొత్తగా ఇంట్లోకి వచ్చేటప్పుడు ముందు మీరు రాకూడదు, మీ ఇంటి దీపాన్ని పిలవండి. మట్టి బురుకు తట్టలేదు. ప్రేమ ముందు నువ్వు రా. నా భార్య ప్రేమ. ఈ దీర్ఘాలు సుమంగళి అంటే నాకు బెదవాళ్ళు ఎండాకాలం చెప్పులు లేకుండా నడిచినంత మంట. జస్ట్ అమెరికన్ స్టైల్లో విశ్వాలంతా బెస్ట్ అంటే సరిపోలా? ఎవరండి పెట్టలదోరా? ఈయన మా ఆయనకి ఫాదర్, నా గాడ్ ఫాదర్. ఇండియాలో పుట్టి అమెరికాలో పెరిగి ఇథియోపియాలో తిరిగి మూడు రంగుల జెండా మీద ఉన్న మమకారంతో నేను ఇండియాలో సెటిల్ అయ్యాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇండియా గురించి ఏం చెప్పేవాళ్ళు తెలుసా? ముందు కుడిక లోపల పెట్టి రా అమ్మా. డాలీ నా కుడికా లేదు, ఆటోలో ఉంది, తీసుకొస్తాను. నీ మొహం మండ. కుడికాలంటే ఇది సన్ను. ఐ ఆమ్ అమెరికన్, యు ఆర్ మై సన్ను. నో 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 నో, కుడికాలంటే అది కాదురా, ఇది సారీ, ఇది నదు పద. ఎవరిని పిలుస్తున్నారండి? దేవుణ్ణి. మా మావయ్యకి దేవుడు పట్టం చూడగానే భక్తి పార్వశ్యంతో పూనకం వచ్చేస్తుంది. ఆహా, ఎంత అదృష్టం. లోపలికి తీసుకువెళ్ళమ్మా. అన్నయ్య నేనెవల్లో వీళ్ళకి చెప్పు. విడు, నా తమ్ముడు మూడో తరగతి చదువుతున్నాడు. ఎన్నేళ్ళ నుంచండి? మూడేళ్ల నుంచి. అయితే ఈ మనిషికి ఎన్నేళ్ళండి? ఏమిటి, పసిగుడ్డును పట్టుకుని మనిషి అంటావా? వీడిని ఈడ్చి తన్నా పదేళ్ళు ఉండవు. పాపం చిన్నప్పుడు ఎరకపోయి ఎరువులు తిని ఇలా ఏపుగా ఎదిగిపోయాడు. నీకు పిల్ల లేరమ్మా? ఎందుకు లేరమ్మా, ముందుగా ముగ్గురు బయటపడ్డారు, చచ్చారు. అప్పటి నుంచి మా వాడు పిల్లల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తప్పకుండా పుడతారు. మా ఇల్లు లక్ష్మీ నిలయం, ఈ చిట్టి తల్లికి మహాలక్ష్మి పుడుతుంది. ఆ గ్యారంటీ నువ్వు ఇస్తే ఎలాగమ్మా? మా వాడు ఇస్తే ఓకే. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను, ఇదే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఏమండి నన్ను అవమానించకండి, దానికి నా వంతు కృషి నేను చేస్తూనే ఉన్నాను కదండి. నాకు రాణి రుద్రమదేవి లాంటి ఓ ఆడపిల్ల పుట్టే తీరుతుందండి. ఆ బాధ్యత నా మీద వదిలేసి మీరు నిశ్చింతగా నిద్రపండి. వాడు నిద్రపోయి నీ కడుపున కయగాస్తే అమెరికాలో అయితే ఓకే, కానీ ఇండియాలో ఎలా? లోపలికి గుర్తొస్తుంది. ఓకే అమ్మాయి ముఖంలో లక్ష్మీ కను ఉట్టి పడుతోంది. అవునండి, మిగతా వాళ్ళందరూ కూడా చాలా సరదాగా ఉన్నారండి. బా, కిటికీలన్నీ మూసేండ్రా. మూసేలే బాబా, చిరాకు పుట్టించేదాన్నే చీరంటారు. నాకు ఇప్పుడు తెలిసిందిరా, బాడీ అంతా మైదా పిండి పూసి పేపర్ అంటించినట్టు ఇంత టైట్ ఏమిట్రా? అసలు బతుకంతా ఈ ఆడవాళ్ళు ఎలా భరిస్తారో ఈ చీర ఫిట్టింగ్ ని. ఏమిట్రా టాప్లెస్ అసహ్యం గాను, చిచి ఇది కప్పుకో. నా వయసు చూసి వీళ్ళంతా ఐసైపోతారు, శ్రీవారికి భయమా? ఏడిసావు, నీలాంటిది నిజమైన పెళ్ళం అయితే హరిశ్చంద్రుడి కన్నా ముందే అమ్మేసేవాణ్ణి. అమ్మేస్తావా నీ అబ్బా? నువ్వు నా మొగుడు కదుపా. ఒరే రాకవా, నువ్వు చెడ్డి విప్పేసి ప్యాంట్ వేసుకుని రారా, నేను నీతో సెటిల్ అయిపోతాను. ఆ మాట ఖాయం చేసుకురా, జీవితాంతం నీ కాఫీ టీవీని ఫ్రీగా ఇప్పిస్తాను రా. ఒరే రాజా, పొద్దున్నీ ఈ మొక్కలను అరికాలుగా మార్చి నడుస్తా ఉంటే కారిపోతుందిరా చారు. ఏమైనా సరే ఈ బట్టలు మారిస్తే కదా నాకు ఫ్రీగా ఉండదా బాయ్. బట్టలు మార్చినట్టు భార్యలు మారుస్తా ఉంటే భారతదేశంలో ఒప్పుకోరా నీ ఎంకమ్మా. కమిటీ పై అడ్జస్ట్ అయిపో. ఏమిట్రా అడ్జస్ట్ అయిపోయేది, చిన్నప్పటి నుంచి నాకు చీకటం అంటే పరమ చిరాకు. పొద్దున్నీ నా వేలు నేను చీకలకి చచ్చిపోతున్నాను అనుకో. పోయి నాది ఇస్తాను వేసుకోరా. నీ ఎంకమ్మా గెటప్ లో సిగరెట్ ఏంట్రా, పత్తి వ్రతలు నిక్కరేసుకుని డిస్కో డాన్స్ చేసినట్టు. అంటే గెటప్ మారినంత మాత్రం సెటప్ మారిపోతుందా? నేను మొగాడినా నాకు మొలతాడు చూసుకో. ప్రస్తుతం నువ్వు వేస్తున్నది ఆడవేషం, పద్ధతులు మార్చాలరా. బాగుందిరా, మొన్నేవో వేషం మార్చమన్నావు, ఇవాళేమో పద్ధతులు మార్చమంటున్నావు.
రేపు పార్ట్లు కూడా మార్చమంటావు. ఇలాంటి పెచ్చ పెచ్చ వేషాలు నా దగ్గర కుదరవు. ఏం చేస్తున్నారండి లోపల? భార్యాభర్తలన్న తర్వాత లక్ష చేసుకుంటాం. ఎందుకు? అందరూ కాపీలు తాగండి. థ్యాంక్స్ పని మంచి గాలు. మీళ్ళు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. ఏమిటలా గాడితలా ఒంటరి పడుతున్నావు? ఇలాంటివి నాకు ఇట్ట వెళ్ళిపో. ఎక్కడో సిగరెట్ వాసన వస్తుందండి. పంపటిది మీరు కానీ కాల్చారండి. ఎందుకంటే మా అమ్మగారికి ఇలాంటి వాసనలను పడవండి. పడపడి మీ అమ్మగారిని తాగొద్దని చెప్పు. అయ్యి బాబోయ్ బాబోయ్, మంటలండి మంటలు. నీకు లోన ఎక్కడో మండిపోతుందండి. అవును, నిన్ను చూస్తుంటే నాకు ఎక్కడో మండిపోతుంది. వెళ్ళా. వెళ్తామండి. కళ్ళకొత్త వద్దు నాన్న, విరోచనాలు అయిపోతాయి. చల్లే వద్దునా. అమ్మగారు అమ్మగారు. ఏమిటి ఆ కంగారు? ఆడమనిషి సిగరెట్ తాగుతుందండి. ఏంటి ఆ పిల్ల సిగరెట్లు తాగుతుందా? నిజమండి. వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు అనుకున్నాను. ఇలాంటి అలాగే జనం మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే కాలేజీ చేద్దాం పదా. రండి. మమ్మగన్న తల్లి మా మనవి దయతో వినవమ్మ మంగళ గౌరీ. మమ్మగన్న తల్లి మంగళ గౌరీ మంగళ గౌరీ మంగళ. కొత్తిల్లు కదండి, దీపం వెలిగించి ధూపం వేస్తున్నాను. బేడ బ్రాండ్ అగరవత్తులు. వాసన ఎలా ఉంది చెప్తి? గాడిదకి గంధపోసన ఏం తెలుస్తుందండి? అది కాదు అమ్మగారు. నార్మై, నిన్ను చుట్టలు మానేరని చెప్తే వినకుండా నీ కంపెనీ మహాలక్ష్మి అండి అమ్మాయి మీద వృద్ధాలను చూస్తావా? ఇంకెప్పుడైనా ఇలాంటి చెత్త కబుర్లు చెప్పావంటే నిన్ను చాంతారితో బాధేస్తాను. చెప్పు తీసుకోండి. కొత్త ఒకే పెట్టాను, పంపిస్తాను, రుచి చూడండి. అలాగే. కొత్త ఒకాయ? అయ్యో, ఆవకాయ అంటే నాకు మహాప్రాణం. అమెరికాలో ఉన్నప్పుడు టోటల్ గా ఆవకాయనే ఫాలో అయ్యేవాడిని. టిఫిన్ లో ఆవకాయ పద్ద, లంచ్ లో ఆవకాయ పద్ద, రాత్రి అయితే డిన్నర్ లో కూడా ఆవకాయ పద్దే. ఏదుంటే అదే తినేవాణ్ణిలే. అమెరికాలో కూడా ఆవకాయ తయారు చేస్తారా అన్నయ్య గారు? అమెరికా పక్కన అనకాపల్లి అనే పల్లెటూరు ఉంది, అక్కడ తయారు చేస్తా. మా మామయ్య గారికి ఎప్పుడు అమెరికా గొడవే. మీరెళ్ళి ఆవకాయ పంపిస్తారా? అలాగే పంపిస్తానమ్మా. ఆంటీ గారిని చూస్తుంటే చనిపోయిన మా అమ్మగారు గుర్తొస్తున్నారండి. నాకు మాత్రం అమెరికాలో ఆండ్రూస్ అనే దేవత గుర్తొస్తుంది. అత్తం అలాగే ఉంది. దేవాలయం లాంటి ఇల్లు దొరకడం నిజంగా మన అదృష్టం. ఎరా, ఆత్తుకూరు అమలాపురం తప్ప మూడో ఊరు పేరు తెలియని నీకెందుకు అమెరికా గొడవ? వేసింది ముసలోడు గట్టప్పు, దాని తగినట్టు నోరు ముసుకుని కొంపలో పడండు, ఏ సమస్య ఉండదు. అసలు ఆ సమస్య నాది కాదురా, నీది నీ ఎంకమ్మ. రేపటి నుంచి నువ్వు ఇదే గెటప్లో ఆఫీస్కి వెళ్ళాలి. రోడ్డు మీద కడితే ముసలోళ్ళు ఏం లేస్తారో, కుర్రోళ్ళు కనబడతారా చూసుకో. దాని దేవుందిరా, ఇలా వెళ్తాడు మన కుక్కల పార్క్ లో గెటప్ మార్చుకుంటాడు. ఏది కుక్కల పార్కులు? బట్టలిప్పి బట్టలు మార్చుకోమంటావు, అది కుక్కలు చూస్తుండగా. నీ అప్ప నీది కాకపోతే ఢిల్లీ దాకా దేగమంటావు. అది కంకర్ రోడ్డు మీద. నోరు మీద ఐడియా చెప్పింది వాడు, వేషాల మీద మోసపడింది మీరు. మధ్యలో మొగుడు వేషం వేసి గుడ్డు కొడుస్తూ నాకు పెడతారంట లింకు. మేము ఇంకా వేషాలే, నేను డైరెక్ట్ గా మొగుడిని. ఎవరికైనా తెలిసి నాకు ఈ జన్మలో పెళ్లి అవుతుందా? నీ ఫేస్ తగిన ఫేస్ దొరుకుతుంది. లేవాయ్ బ్రహ్మ వడచారా. వేసింది రిచ్ గెటప్, అమెరికా లెవెల్ బిల్డప్, తీరా చూస్తే లోపల వంట సెటప్. నీ ఎంకమ్మా, తప్పు మీది కాదురా. ఒరే తాత, మరలు గొలుపు మందార వేళ, మరలు గొలుపు మందార వేళ. చాచా వాయిస్ లో ఉంది. నీకు అసలు బుద్ధుందిరా? కాస్త కావాలా? నమ్మై, అన్నపూర్ణమ్మ గారి అమ్మాయితో లవ్ ఆడతావా? ఇండియాలో జరిగే విషయాలు నీకు చాలా తెలివేమో. ఆ అమ్మాయికి నాకు మధ్య లవ్ క్లైమాక్స్ లో ఉంది బాబు. అది బయట, ఇక్కడ నువ్వు నా భార్యవి. అదే నా కర్మ. వచ్చింది. ఎలా మేనేజ్ చేస్తావు? వెళ్ళు.
నువ్వెందుకు డార్లింగ్ భయపడతా? నేను తాగా ఒక మడత కాజా. హలో డ్రీమ్ గర్ల్, హౌ ఆర్ యూ? మీరు? నేను నేనే. కొత్తగా శ్రీవారితో పాటు ఇంట్లో అడుగు పెట్టిన సౌభాగ్యవతిని. మీ పేరు? మన యువతి యువకుల్లో ఉండేదే ప్రేమ. బాగుందా? మీకంటే మీ పేరే బాగుంది. పెట్టమంటే తీసుకున్న అమ్మాయితో ఎలా రెచ్చిపోతున్నాడు చూడు. వాడికి నేను పెడతాను కదా పెద్ద లంబం. తప్పకూడలే. హలో యంగ్ గర్ల్, ఐ మిస్టర్ బూంది బ్రహ్మానందం ఫ్రమ్ అమెరికా. నిన్ను చూస్తుంటే చచ్చిపోయిన నా నాలుగో భార్య మూడో చెల్లెడు గుర్తుకొస్తోంది. గతం ఎందుకు మావయ్యా? చూడటానికి నేను ముసలి వాళ్ళ కనిపిస్తున్నాను కానీ చాలా లేతవాణ్ణి. ఈ విషయం తెలుసా నీకు? మా బాబాయి బందర్లో తన 72 ఏట పన్నెండు బిడ్డలకి అన్నాడు. నాకెన్ని? 62. అవునమ్మా, నీ జుట్టు పట్టు కుచ్చులా ఉంది. షీకాయ షాంపూనా? మా మావయ్య కొంచెం చాదస్తత్ మనిషి. అవును. ఏమిటమ్మా నిన్నంతా కొనపడలేదు? పదా నా మంచం మీద పడుకుని నా శోభన కబురు చెబుతాను. నేను కూడా రానా. నాన్నా, తన ఆఫీస్ టైం అవుతుంది తెలుసా? ప్రేమ, నువ్వు త్వరగా రెడీ అవ్వు. పైపుల కంపెనీలో టైపిస్ట్ ఉద్యోగం. సాయంకాలం కలుస్తాను. అలాగే. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాతోనా? కమ్ ఆన్ బేబీ, మాట్లాడు. బాయ్. నీ ఎంకమ్మ, అది నా లవ్రా, నా ముందే దాన్ని పట్టుకుని మూసుకొని. ఎంకమ్మ, నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు మాకేం తెలుతురా? ఎవరో బోర్డు పెట్టావా? ఇంటికెళ్ళి ఆవిడ కూతురు కదా అని చిన్న టచ్ ఇచ్చాను. రేపు వదిలే, ఎల్లుండి నుంచి సిస్టర్లా చూసుకుంటాను. రేయ్, ఇంకొకసారి ఆ అమ్మాయి కేసు కన్నెత్తి చూసావంటే నీ చేత ముసలాడేషం కాదు, కాళ్ళు చేతులు తీయించేసి పర్మనెంట్ గా కొంటాడు వేషం ఇచ్చేస్తాను. కనిపెట్టు. మళ్ళీ తెల్లారిందా నీ ఎంకమ్మ? బళ్ళీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. చనిపోయిన ఆయన మీద గౌరవంతోనే నేను ఇంతకాలం నువ్వు అడిగినంత డబ్బు ఇస్తూ వచ్చాను. జీవితాంతకాలం నీ వెధవేషాలని భరించాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఇంకెప్పుడు ఇంటికి ఫోన్ చేయకు. నేనేదైనా భరిస్తాను కానీ నీలాంటి మోసగాళ్ళని వేషగాళ్ళని సహించలేను. పెట్టే ఫోను. ఎవరు నాంటి తెలుగులో తిడుతున్నారు? ఉన్నాళ్ళేమా నా కర్మ కోస నిగ్రహం. వరుస కలుడవుతాడు కదా అని ఆదరిస్తే దెయ్యలా పట్టి పీడుస్తున్నాడు. ఇలాంటి దగులుబాజీ విధవల్ని తిట్టకూడదంటే చెప్పు తీసుకు కొట్టాలి. అప్పుడే మన స్త్రీజాతి గౌరవం. బాగా చెప్పావమ్మా. ఎక్కడికమ్మా బయలుదేరుతున్నా? మన స్త్రీజాతి అన్ని రంగాలను ముందుండాలని పైపుల కంపెనీలో టైపిస్ట్ ఉద్యోగం చేస్తున్నారండి. వెళ్ళొస్తాను. రైల్వే ప్లాట్ఫారం మీద టీలమ్ముకునే వాళ్ళంతా ఇక్కడ చేరి ఇంచుల లెక్క నా ప్రాణాలు తినేస్తున్నారు. ఉన్న వాళ్ళలో కొద్ది గొప్ప ఆ శ్రీశ్వరరావు గారి బెటర్ అనుకుంటే వాడికేమో దరిద్రం బట్టి బజార్ను పడ్డాడు. గుడ్ మార్నింగ్ సార్. బతికే ఉన్నాను సార్. మనిషినే, కాళ్ళు కూడా ముందుగా ఉన్నాయి చూడండి. గాడిది గుడ్డు. అవును, నేను ఇంతవరకు పరిశీలించలేదు. అసలు నీ బోడి ముఖానికి అందమే నీ మూతి మీద బొచ్చు, దాని కాస్త గురికి పడేసావు. నీకేం పోయే కాలం వచ్చింది? పోయే కాలం వచ్చింది నాకు సార్? నా మీసాలకు పోయే కాలం వచ్చింది, అది పోయింది. అసలు విత్అవుట్ మీసాలు, విత్అవుట్ మీసాలు నేను అందంగా లేను సార్. ఉన్నావు. క్వశ్చన్ వేస్తే తిరిగి క్వశ్చన్ వేయకు, నాకు కాలిపోతుంది. పాదులే కడతావో ఎరువులే వేస్తావో, మూడు రోజుల్లోగా ఆ మీసాలు ఏపుగా పెంచి తీరాలి, లేకపోతే గుర్తుంచుకుని ఉద్యోగం పీకి పారేస్తాను. అసలే ఆ ఆదివారం నుంచి నాకు నీ మీద మండిపోతుంది. ఏ ఆదివారం సార్? నీ బొందల వారం. రాజా, మీకు ఫోను. హలో. సాయంత్రం 5 గంటలకల్లా సంజీవయ్య పార్క్ వచ్చాయి. నీతో అర్జెంట్ గా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఓకే. షూర్.